హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి డిస్టింక్ట్ మీద చెప్తున్నాను. ఈ డిస్టింక్ట్ కీవర్డ్ ఏంటి అంటే, మనకు ఆ కాలంలో ఇన్క్యూ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో ఆ వాల్యూస్ని అన్నిటిని మనకు చూపిస్తుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్ని వాల్యూస్ అంటే అది రిపీటెడ్ కావచ్చు, రిపీటెడ్ కాకపోయినా ఉండొచ్చు. సో రిపీట్ అయిన వాటిలోంచి ఒకదానిని, రిపీట్ కాని వాటిని కూడా ఒకదానిని తీసుకొని వచ్చేసి టోటల్గా మనకు యూనిక్యూ వాల్యూస్ అంటే టోటల్గా దాంట్లో అవైలబుల్ అయ్యే వాల్యూస్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫామ్లో ఈఎంపీలో చూద్దాం మనకు ఎలా ఉందో డేటా అనేది. సో ఈఎంపీ టేబుల్లో మనకు డేటా చూస్తే ఇక్కడ చూడండి, ఆ జాబ్లో వచ్చేసి 14 రోస్ ఉన్నా కూడా దాంట్లో రిపీటెడ్గా క్లర్క్ అనేది ఒక 4 టైమ్స్ రిపీట్ అయింది, సేల్స్మెన్ అనేది మనకు చాలా టైమ్స్ అయ్యింది. ఒక్కసారి నేను ఆర్డర్లో పెడతాను కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా. ఇప్పుడు చూస్తే అనలిస్ట్ 2, క్లర్క్ 4, మేనేజర్ అనేది 3, ప్రెసిడెంట్ 1, సేల్స్మెన్ 4, ఇలా ఉన్నాయి. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూ యూనిక్యూ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అని కనుక్కోవడం కోసం మనము డిస్టింక్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే సెలెక్ట్ డిస్టింక్ట్ అండ్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ అని కొట్టేస్తే మనకు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే ఓవరాల్గా ఉండేది 5ఏ, కానీ అవి రిపీటెడ్గా కొన్ని రిపీటెడ్గా కొన్ని నాన్ రిపీటెడ్గా ఉండి ఓవరాల్గా 14 వచ్చాయన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఇలాగా డిస్టింక్ట్ కీవర్డ్ని యూజ్ చేసేసి దాంట్లో ఏ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అనేది ఫైండ్అవుట్ చేయొచ్చు. అలాగే కస్టమర్స్ టేబుల్లో చూస్తే మనకు ఓవరాల్గా 100 రోస్ ఉన్నాయి. ఓకే, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయని కనుక్కోవడం కోసం నేను సింపుల్గా డిస్టింక్ట్ జాబ్ అని కొడుతున్నాను. కేవలం 9 రకాల జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, అలాగే కస్టమర్స్ టేబుల్లో మనకు మ్యారిటల్ అనేది కూడా ఉంది. సో ఈ జాబ్ బదులు నేను మ్యారిటల్ తీసుకున్నాను అనుకోండి, ఎన్ని రకాల మ్యారిటల్ స్టేటసెస్ అనేది మనకు ఉన్నాయి అనేది మనము అక్కడ చూడొచ్చు. మ్యారిటల్ స్టేటస్ కేవలం 3 ఉన్నాయి, రిపీటెడ్ రిపీటెడ్గా 3 మాత్రమే ఉన్నాయి, మ్యారీడ్, సింగిల్, డివర్స్డ్. ఇంకా వేరే కాలం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రకాల ఎడ్యుకేషన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి మనకు, అంటే ఒక మనం ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూను తయారు చేయాలనుకోండి ఒక ఫామ్కి, అలాంటి టైంలో మనం ఇలాగా డిస్టింక్ట్ అనే ఈ కీవర్డ్ని యూజ్ చేసేసి దాంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి అని మాత్రం మనం తెలుసుకోవచ్చు. 4 టైప్స్ ఉన్నాయి ఆ ఎల్ఓవిలో తీసుకోబోయి, ఈ 4 టైప్స్ని మనం పెట్టేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 4 టైప్స్లో నుంచి ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి ప్లేస్లో మనం దీన్ని రియల్ టైంలో అలాంటి ప్లేస్లో మనం దీన్ని చేస్తామన్నమాట. ఓకే, సో డిస్టింక్ట్ని ఈ విధంగా ఒక కాలంకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే కామా పెట్టేసి మళ్ళీ DISTINCT డిస్టింక్ట్ అని చెప్పేసి జాబ్ అని మనము అప్లై చేయకూడదు. ఓకే, డిస్టింక్ట్ అనేది ఒక్కసారి మాత్రమే సెలెక్ట్ కమాండ్లో ఒక్కసారి మాత్రమే పెడితే రిమైనింగ్ అన్నిటికీ కూడా అది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇలాగా 2 కాలమ్స్ను మనం ఒకేసారి తీసుకున్నప్పుడు కాంబినేషన్స్ తీసుకుంటుంది అనమాట. అది నేను ఈజీగా అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ అండ్ లో హౌసింగ్ అండ్ లోన్ ఈ కాలంను రెండింటిని తీసుకుంటాను, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్గా హౌసింగ్ తీసుకుంటాను. హౌసింగ్లో ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. హౌసింగ్లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. హౌసింగ్లో మనకు సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, నేను మళ్ళీ స్పెల్లింగ్ కొడతాను. HOUSING హౌసింగ్. ఓకే, సో ఓన్లీ ఎస్ నో మాత్రమే ఉన్నాయి. ఓకే, అలాగే ఇంకొకటి ఏముంది మనకు, లోన్ అనే కాలం ఉంది, LOAN. లోన్ అనే కాలంలో కూడా నో అండ్ ఎస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను డిస్టింక్ట్కి 2 కాలమ్స్కి అట్ ఏ టైం అప్లై చేశాను అనుకోండి, అంటే లోన్ కామా హౌసింగ్ అని పెట్టాను అనుకోండి, ఈ 2 కాంబినేషన్లో అంటే ఎస్ నో ఉన్నవాళ్ళు, ఎస్ ఉన్నవాళ్ళు, ఈ 2 కాంబినేషన్స్ నో నో కాంబినేషన్, ఎస్ నో కాంబినేషన్, ఇలాగ డిస్టింగ్ మొత్తము కాంబినేషన్స్ అన్నీ వస్తాయి, అంటే అవైలబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా? ఇక్కడ 2 అక్కడ 2, టోటల్గా 4 కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి 4 కాంబినేషన్స్ అవైలబుల్లో వచ్చాయి. ఇన్ కేసు ఏదన్నా పర్సన్ నో నో
అనే రో అనేది లేదనుకోండి, అప్పుడు త్రీ కాంబినేషన్స్ మాత్రమే వస్తాయి, అవైలబుల్ కాంబినేషన్స్ మాత్రమే వస్తాయి. ఫర్ సపోజ్ నేను ఇంకొక రెండు వేరే కాలమ్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ జాబ్ తీసుకుంటున్నాను అండ్ మ్యారిడ్ తీసుకుంటాను, కొంచెం మ్యారిడ్ అండ్ ఎడ్యుకేషన్ ఈజీగా అర్థమవుతాయి కాబట్టి తక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటాను, మ్యారిటల్ అండ్ ఎడ్యుకేషన్ EDUCATION ఎడ్యుకేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ కాంబినేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను షార్టింగ్ ఆర్డర్లో పెడుతున్నాను మ్యారిటల్ స్టేటస్ని. ఓకే, సో డివోర్స్డ్లో కేవలం రెండు ఎడ్యుకేషన్స్ మాత్రమే ఉన్నాయి, సెకండరీ అండ్ టెరిటరీ, అండ్ మ్యారీడ్లో ఫోరు ఉన్నాయి, సింగిల్లో కూడా ఫోరు ఉన్నాయి. కానీ డివోర్స్డ్ వాళ్ళల్లో మనకు ఇక్కడ చూడండి సెకండరీ అండ్ టెరిటరీ మాత్రమే ఉంది, ప్రైమరీ లేదు అండ్ అన్నోన్ వాళ్ళు కూడా లేరు. సో వాళ్ళు లేరు కాబట్టి మనకి ఆ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా మ్యారిటల్లో త్రీ, ఇక్కడ ఫోర్, 12 కాంబినేషన్స్ కావాలి. మిగిలిన టూ కాంబినేషన్స్ ఎందుకు రాలేదు అంటే ఆ కాంబినేషన్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్లో లేవు కాబట్టి రాలేదు. ఓకే, సో డిస్టింక్ట్ అనేది ఒక్కసారి అప్లై చేస్తే ఆటోమేటిక్గా దాని తర్వాత ఉన్న అన్ని కాలమ్స్కి అప్లికబుల్ అవుతుంది, అదే ఆర్డర్లో అప్లికబుల్ అవుతుంది మనకు. సో మనం ఇక్కడ ఆర్డర్ బై కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్ బై అని కూడా రాసుకోవచ్చు, ఆర్డర్ బై మ్యారిటల్, అక్కడ చేయకోకుండా ఇక్కడ వచ్చేస్తుంది మనకు. ఎడ్యుకేషన్ కావాలంటే ఎడ్యుకేషన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ చూడండి, ప్రైమరీ వాళ్ళలో మ్యారీడ్ సింగిల్ ఉన్నారు, సెకండరీ వాళ్ళల్లో డివోర్స్డ్ మ్యారీడ్ సింగిల్ ఉన్నారు, అలాగే అన్నోన్లో మ్యారీడ్ సింగిల్ మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా మనం డిస్టింక్ట్ని వన్ కాలంకి అప్లై చేస్తే ఆ పర్టికులర్ కాలంకు సంబంధించిన వాల్యూస్ వస్తాయి, టూ కాలమ్స్కి అప్లై చేసినప్పుడు ఆ కాంబినేషన్స్లో అవైలబుల్ రికార్డ్స్ నుంచి మనకు తీసుకొని చూపిస్తుంది. ఓకే, సో మీరు కూడా ఆ ఈఎంపి టేబుల్ చాలా చిన్న టేబుల్, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అంత డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. సో ఈ కస్టమర్ టేబుల్ని యూజ్ చేసుకోండి, మనకు చాలా కాలమ్స్ ఉన్నాయి దీంట్లో, జాబ్ ఉంది, మ్యారిటల్ స్టేటస్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, డిఫాల్టర్స్ ఉన్నారు, బ్యాలెన్స్ ఉంది, హౌసింగ్ ఉంది. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన దాన్ని ఆ కేటగిరీకి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు.